పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ శివాయ గురవే నమః. రుద్రభాష్యం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఐదవ రుక్కు అంటే రుద్రభాష్యంలో నమకంలో ఉండేటటువంటి ఐదవ మంత్రాన్ని కనుక మనం చూసినట్లయితే, ఈ ఐదవ మంత్రము కూడా అనేక రకాలైనటువంటి దోషాలను పోగొడుతుంది. ఎటువంటి దోషాలను పోగొడుతుందంటే, మనకు విపరీతమైనటువంటి వ్యాధులను, ఉపద్రవాలను తొలగిస్తుంది. అనేక రకాలైనటువంటి ఉపయోగాలు కలుగుతాయి. ఒకసారి మంత్రం చూసి, మంత్రము తరువాత మనము దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని ఆ మంత్ర ఫలితాన్ని కూడా తెలుసుకుందాం. మంత్రం ఏమిటంటే, శివే నవచ సాత్వా గిరిశాచావదామసి యథాన సర్వమిజ్జగత యక్ష్మగుంసుమన అసతు. ఎంత అద్భుతం అంటే, శివే నవచ సాత్వా గిరిశాచావదామసి యథాన సర్వమిజ్జగత యక్ష్మగుంసుమన అసతు. శివే నవచస, మనము ఆ పరమేశ్వరుణ్ణి, ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం, వేడుకుంటూ ఉన్నాం. ఎందుకంటే వేదములందు ప్రతిపాదించబడినటువంటి ఓ పరమేశ్వరుడా, నిర్మలుడవైనటువంటి నిన్ను. మనము ఇంతకుముందు చెప్పుకున్నటువంటి మంత్రంలో త్రిపురాసుర సంహారం జరుగుతున్నప్పుడు ఆ రుద్రుడు అంటే పరమశివుడు రుద్ర రూపంలో ఉన్నాడు, మహోగ్రమైనటువంటి రూపంలో ఉన్నాడు. ఆ శివుడి యొక్క త్రిలోచన నుంచి అంటే మూడవ కన్య నుండి వస్తున్నటువంటి అగ్ని జ్వాలలకు అందరూ కూడా మాడి భస్మం అయిపోతూ ఉన్నారు. అటువంటి అంటే శత్రువుల మీద ప్రసరించేటటువంటి ఆ శత్రువుల మీద ప్రసరించేటటువంటి ఆ చూపును మా యందు అనుగ్రహమైనటువంటి చూపుగా మార్చు తండ్రి అని చెప్పి మనం నిన్న వేడుకున్నాం. దీని వలన అకాల మరణమైనటువంటి అకాల మరణం కూడా పోతుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పేటటువంటి దాంట్లో అసలు అకాల మరణం అంటే ఏమిటి? అకాల మరణం అంటే మనము ఈ భూమి మీద జన్మించినటువంటి సమయంలో బ్రహ్మదేవుడు మనకు ఆయుర్దాయాన్ని లిఖిస్తాడు. అయితే మధ్యలో మనము చేసేటటువంటి పాపపుణ్యాల కారణం చేత మన ఆయుర్దాయం యొక్క స్థితి కొద్దిగా పెరగటం కానీ కొద్దిగా తగ్గటం కానీ జరుగుతుంది. మధ్యలో అనేక రకాలైనటువంటి దోషాలు, యమగండాలు కానీ రకరకాలైనటువంటి అపమృత్యు దోషాలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. అంటే ఆకస్మికమైనటువంటి ప్రమాదాన్ని కలిగించేటటువంటివి జరుగుతూ ఉంటాయి. మనము ఎప్పుడైతే ఇటువంటి శ్లోకాన్ని, ఇటువంటి మంత్రాన్ని పారాయణ చేస్తామో, మనకు అకాల మరణం అనేటటువంటిది పోతుంది. అంటే అకాల మరణం పోవటం అంటే ఎప్పుడూ ఎవరూ కూడా మరణాన్ని తప్పించుకోలేడు, కానీ మనకు బ్రహ్మ ఇచ్చినటువంటి ఆయుర్దాయాన్ని సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయముగా అనుభవించేటటువంటి హక్కును మనకు ఈశ్వరుడు యొక్క ఆరాధన వలన మనకు కలుగుతుంది. ఇక్కడ మనకు ఈ మనం ఈశ్వరుని ప్రార్థిస్తూ వేదములందు ప్రతిపాదించబడినటువంటి ఓ పరమేశ్వర, నిర్మలుడమైనటువంటి నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. ఏ విధంగా అంటే, నన్ను, నా పశువులను, నా పుత్రులను, నా జంగమ సమూహములను రోగము లేకుండా, ఎటువంటి రోగము వారికి కలగకుండా, ఎటువంటి రోగము ప్రాప్తించకుండా మంచి మనస్సుతో కూడి సుఖముగా సంతోషంగా ఉండేటటువంటి విధంగా అనుగ్రహించు తండ్రి అని చెప్పేసి మనము శుభమైనటువంటి, సంతోషకరమైనటువంటి, ఆనందాన్ని కలిగించేటటువంటి పదాలతోటి మనము ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది చేయటం వలన మనకు అనేక రకాలైనటువంటి పాపాలు తొలగిపోతాయి, అనేక రకాలైనటువంటి రోగాలు తొలగిపోతాయి, అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు కూడా తొలగిపోతాయి. దాని తర్వాత మనకు ఆరవ మంత్రం ఇంకొకటి ఏమిటంటే, ఆరవ రుక్కులో మనకు సకల వ్యాధి భయ ఉపద్రవాలు తొలగిపోవటానికి కూడా మనకు ఒక మంత్రం చెప్తాడు. ఈ మంత్రానికి కూడా కణ్వ ఋషి సింహోదేవత అనుష్ఠుప్ ఛందస్సులో ఉండేటటువంటి దీనికి ఏ విధంగా ఉంటుందంటే, దీనికి కూడా మనకు ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. చంద్రార్థమౌళిం కాలాదిం వ్యాళ యజ్ఞోపవీతినం జ్వలత్పావక సంకాశం ఛాయే దేవం త్రిలోచనం. ఈ శ్లోక పారాయణం వలన అతి తీవ్రమైనటువంటి వ్యాధులు, ఉపద్రవాలు,
అన్నీ కూడా తొలగిపోతాయి. అంటే చంద్రార్థమౌళిం కాళారిం వ్యాళ యజ్ఞోపవీతినం, అంటే పరమేశ్వరుడి యొక్క రూపం ఏ విధంగా ఉందంటే చంద్రార్థమౌళిం అర్థచంద్రుడిని, అంటే చంద్రుడిని తన శిరస్సును ధరించినటువంటి వాడు. కాలారిం అంటే కాల అరి, కాలానికి శత్రువు ఎవరు, యముడు. అటువంటి యముడిని కూడా సంహరించినటువంటి వాడు. ఇంకా వ్యాళ యజ్ఞోపవీతినం అంటే సర్పములను దంధ్యముగా వేసుకున్నటువంటి వాడు, సర్పములను యజ్ఞోపవీతముగా ధరించినటువంటి వాడు. ఆయన యొక్క రూపాన్ని, ఆయన యొక్క ఆ త్రిపురాసుర సంహారము జరుగుతున్నప్పుడు ఆ పరమేశ్వరుడి యొక్క రూపాన్ని గనక, ఆ పరమేశ్వరుడి యొక్క ముఖాన్ని గనక మనము పరిశీలించినట్లయితే అగ్నివలే, అంటే అగ్నివలే ప్రకాశిస్తున్నటువంటి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి వాడు. మూడు కన్నుల దేవర అయినటువంటి ఆ ఈశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను అని చెప్తున్నాడు అని చెప్తూ దీంట్లో మనకు ఏమొస్తాయంటే దీనికి సంబంధించినటువంటి మంత్రము అధ్యవోచదతి వక్త ప్రథమో దైవ్యోభిషకు అహీకుశ్చ సర్వా ఆంత్యం భయం సర్వా ఆశ్చయాతు ధాన్యః. ఇది మంత్రం. మంత్రం చదవగిన వాళ్ళు మంత్రం చదవచ్చు, మంత్రం చదవలేనటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకం ఉంది కదా, చంద్రార్థమౌళిం కాళాదిం వ్యాళ యజ్ఞోపవీతినం జ్వలత్పావక సంకాశం ధ్యాయే దేవం త్రిలోచనం అనేటటువంటి శ్లోకాన్ని చదివినా, ఈ మంత్రాన్ని చదివినా సమానమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే అధ్యవోచదతి వక్త ప్రథమో దైవ్యోభిషకు అహీకుశ్చ సర్వా ఆంత్యం భయం సర్వా ఆశ్చయాతు ధాన్యః. ఓ దేవా, ఇప్పటి వరకు కూడా మనం పరమేశ్వరుణ్ణి అనేక రకాలైనటువంటి నమస్కారాలతో మనము ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ దేవా, నీవు నా యందు అనుగ్రహించు. నా మీద అంటే అర్థం ఏమిటంటే నా నన్ను మాత్రమే కాదు, నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళ మీద, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మీద, నా పరివారాన్ని అనుగ్రహించు. ఇంకొక మాట ఏమిటంటే అసలు ఎవరి ప్రభావము మనుష్యుల మీద పడితే ఆయుష్ అనేటటువంటిది పోతుందో అటువంటి వ్యక్తి ఎవరు, అటువంటి వ్యక్తి యముడు. అటువంటి వ్యక్తి యొక్క చూపును నా దరిదాపులకు కూడా ఆయుష్ తీరేంత వరకు రానివ్వకు. ఎంత అద్భుతం అంటే, అంటే అనచరానటువంటి వైవస్వత చిత్రగుప్తులు నీ సంబంధికులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరి యొక్క దృష్టిని ఆయుష్ తీరిన తర్వాత రావచ్చు, కానీ ఆయుష్ తీరేంత వరకు కూడా నా దృష్టి వైపు రానియకుండా చూడు. ఇంకా నీ సంబంధికులు అయినటువంటి యముడు, చిత్రగుప్తుడు, ఇంకా ఇతర సాక్షిభూతులు, ఇటువంటి దేవతలు వీళ్ళందరూ ఉండగా, వీళ్ళందరూ కూడా నీ ఆధీనములో ఉండగా అసలు ఇంకా నేను దేని గురించి భయపడాలి? నేను నిత్యము నీ నామస్మరణ చేస్తున్నాను, నీ యొక్క ధ్యానం చేస్తున్నాను, నీ పూజ చేస్తున్నాను, నీ రుద్ర పారాయణం చేస్తున్నాను, నీకు అత్యంత ఇష్టమైనటువంటి నమకజమకాలలో ఉండేటటువంటి మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటి యొక్క ధ్యాన శ్లోకాలను నేను పదే పదే స్మరిస్తుండగా ఇప్పుడు చెప్పినటువంటి యముడు కానీ, చిత్రగుప్తులు కానీ, ఇతర దేవతలు కానీ, అరిష్టాన్ని కలిగించేటటువంటి దేవతలు కానీ, వీళ్ళందరూ నీ ఆధీనములో ఉండగా నేను ఇక దేని గురించి భయపడాలి? నేను దేని గురించి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. నేను దేని గురించి భయపడాలి అనేటటువంటి అనుమానము నాకు ఏమాత్రము లేకుండా నన్ను అనుగ్రహించు స్వామి. అంటే నన్ను వారు ఏమీ చేయలేరనేటటువంటి ధైర్యాన్ని, మనోబలాన్ని నాకు నీ యొక్క ప్రార్థన ద్వారా నాకు కలిగించు స్వామి అని చెప్తాడు. ఈ మంత్ర పఠనం కానీ, ఈ శ్లోక పఠనం కానీ చేసుకోవటం వలన విషజ్వరాలు తొలగిపోతాయి, సమస్తమైనటువంటి రోగాలు, తీవ్రమైనటువంటి ఉపద్రవాలు తొలగిపోతాయి, పెద్ద పురులు యొక్క బాధ పోతుంది, దొంగల యొక్క బాధ పోతుంది, భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస ఇటువంటి బాధలు మొత్తము కూడా పూర్తిగా, భయాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎవరైతే స్త్రీలకు
తరచుగా గర్భస్రావం జరుగుతూ గర్భనాశనం అవుతూ ఉంటుందో అటువంటి గర్భస్రావం అనేటటువంటిది అంటే జరగకుండా చక్కటి సంతానం కలుగుతుంది. కుమార గ్రహ బాధ నివారణ, పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటే అటువంటి వారు కనుక ఈ శ్లోకాన్ని కనుక పఠించినట్లయితే తద్వారా చక్కటి సంతానం కూడా కలుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు మనకు అర్థమయ్యేటటువంటి భాషలో కనుక చెప్పాలంటే ఇది మనకు ఒక రకమైనటువంటి బుల్లెట్ ప్రూఫ్, అంటే శరీరానికి వేసుకునేటటువంటి కవచం లాంటిది. దీన్ని కనుక వేసుకున్నట్లయితే మానవులకు అనేక రకాలైనటువంటి దుష్ప్రభావాలన్నీ కూడా పూర్తిగా మనకు తొలగిపోతాయి అని చెప్పేసి మనకు ఈ మంత్రం ద్వారా మనకు చెప్పాడు. ఆ తరువాత మనకు మనము తరువాత మంత్రంలో మంచి వర్షాలు కురవాలంటే ఎటువంటివి చెయ్యాలి. అసలు మానవుడిలో అనేక రకాలైనటువంటి కోరికలు కలుగుతూ ఉంటాయి. ఈ కోరికలన్నీ కూడా ధర్మబద్ధమైనటువంటి కోరిక నెరవేరాలంటే నమకంలో ఉండేటటువంటి ఏ శ్లోకాన్ని పారాయణ చేసుకోవాలి, ఏ మంత్రాన్ని పారాయణ చేసుకోవాలి అనేటటువంటి విధాన్ని మనము మన తర్వాత మంత్రంలో తెలుసుకుందాం. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.